hello everyone welcome to kartik's academy before starting into the class admissions are in progress for upsc and appsc exams if you want to enroll into any of the course the contact details are at the end of the video the first topic is about how the volcano which is very far distant from india is causing pollution in the air in our country హియర్ ద టాపిక్ ఈస్ రిగార్డింగ్ ద వాల్కెనో విచ్ ఈస్ ఇన్ ద కరేబియన్ ఓకే ఏవైతే మనకి వెస్ట్ ఇండీస్ దగ్గర ఉన్నాయో అక్కడ ఉన్న ఒక ఆల్కానిక్ ఎరప్ట్ అవడం వల్ల వాల్కానిక్ ఎరప్షన్ వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది మనకి ఇండియాలో కనిపిస్తుంది ఎందుకని ఎప్పుడైతే వాల్కెనో ఎరప్ట్ అవుతుందో మనకి అందులోంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూమ్స్ అన్న వస్తాయి గ్యాసెస్ యాష్ డస్ట్ ఓకే అవన్నీ కూడా మనకి బయటికి వస్తాయి అయితే ఏవైతే అక్కడ నుంచి రిలీజ్ అవుతున్న గ్యాస్ ఉందో ఇది ఎర్త్ లో ఉన్న పై లేయర్స్ వరకు వెళ్ళిపోతే ఇట్ విల్ నాట్ ట్రావెల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ బట్ ఎప్పుడైతే అది లోవర్ లేయర్స్ లో ఉంటుందో అప్పుడు ఏమవుతుంది ఇట్ విల్ బి ట్రావెలింగ్ టు లాంగ్ డిస్టెన్స్ సో హియర్ ద మెయిన్ కన్సర్న్ ఇస్ రిగార్డింగ్ ద సల్ఫర్ డైఆక్సైడ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద కరేబియన్ వాల్కెనో అండ్ ఇట్ ఈస్ రీచింగ్ టు ఇండియా అంటే ఏంటి ఇండియా వరకు వచ్చి ఆగుతుందని కాదు ఇలా సౌత్ ఈస్ట్ ఏషియన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అటు వైపు అంతా అది ట్రావెల్ చేస్తూ వస్తుంది ఓకే

ఇప్పుడు ఏదైతే సల్ఫిరిక్ డైఆక్సైడ్ ఉంటుందో సల్ఫర్ డయాక్సైడ్ ఏం చేస్తుంది ఇట్ విల్ బి రియాక్టింగ్ విత్ వాటర్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకే సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉందో అది మనకి వాటర్ తోని వాటర్ ఎక్కడ వస్తుంది మనకి రెయిన్ వాటర్ ఏదైతే వస్తుందో అదాంతో రియాక్ట్ అవుతూ అది మళ్ళీ మనకి రెయిన్ ఫామ్ లో కిందకి వస్తుంది వాటర్ డస్ ఇట్ కంటైన్ ఇట్ విల్ బి హ్యావింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఆఫ్ ఫ్రమ్ ద లా సాఫ్ట్వేర్ వాల్కెనో అరప్షన్ ఇన్ ద కరీబియన్ అండ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ వే టు ఇండియా మనకి రిపోర్ట్ ఇచ్చారు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఈ వాల్కెనో ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో అది ఎక్కడ ఉంది మనకి సెయింట్ విన్సెంట్ ఐలాండ్ మీద ఉంది ఇన్ వెస్ట్ ఇండీస్ ఓకే సీలో ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇది మనకి ఇండియా వరకు కూడా ట్రావెల్ చేస్తూ వస్తుంది మనకి ఎప్పుడైతే లావా బయటికి వచ్చిందో లావా స్వీపింగ్ అవుట్ ఇంటూ ఏ డోమ్ డోమ్ షేప్ లోని లావా ఎప్పుడైతే ఎరప్ట్ అవుతూ వచ్చిందో అది మనకి ఎక్కడి నుంచి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా ఇది ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న థ్రెట్ అనేది ఉంది ఐ హోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా ఎరప్ట్ అవుతుంది దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు అండ్ లాస్ట్ టైం ఇది ఎప్పుడు ఎరప్ట్ అయ్యింది అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ యాజ్ యూ ఆల్ నో ఆల్ కెనోస్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్ ఏంటి కొన్ని మనకి ఎక్స్టెంట్ అయిపోయి ఇంకెప్పటికీ ఎరప్ట్ అవ్వవు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ కొన్ని డార్మెంట్ ఓకే యాక్టివ్ ఏవైతే ఉంటాయో అవి మోస్ట్ ఫ్రీక్వెంట్గా అవి ఎరప్ట్ అవుతూ ఉంటాయి ఎక్స్టెంట్ ఏదైతే అయ్యాయో అవి ఒకప్పుడు ఎరప్ట్ అయ్యాయి బట్ హిస్టారికల్గా మనం దగ్గరలో చూసుకుంటే ఈ మధ్యన ఎప్పుడు కూడా అవి అరప్ట్ అయి ఉండవు అలా అని వీ కెనాట్ సే ఎనీ వాల్కెనో యాస్ ఎక్స్టింట్ ఎందుకంటే ఎన్నో ఇయర్స్ తర్వాత లైక్ ఫర్ సెంచురీ తర్వాత కూడా అది మళ్ళీ అరప్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో ఈ వాల్కెనో ఏదైతే ఉందో ఇట్ వాస్ నాట్ యాక్టివ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ నైన్టీన్ సెవెంటీ లో ఇది లాస్ట్ టైం అరప్ట్ అయింది అగైన్ నా ఇన్ టూ ట్వంటీ ఇట్ ఈస్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఎరప్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫైనల్గా మనకి ఎప్పుడు అరప్ట్ అయింది రీసెంట్గా ఓకే ఆఫ్ ద ఫార్టీ ఫైవ్ కరెంట్లీ ఎరప్టింగ్ వాల్కెనోస్ ఆన్ ఎర్త్ అయితే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాల్కెనోస్ ఎరప్ట్ అవుతున్న వాల్కెనోస్ ఎన్ని ఉన్నాయి ఎర్త్ మీద మనకి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఇలా సాఫ్ట్వేర్లో ఏదైతే ఉందో దాట్ ఈస్ వన్ విచ్ ఈస్ మోస్ట్ వరిజం ఇది ఎక్కువ వరింగ్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ప్లోజన్ అది ఏ విధంగా ఎరప్ట్ అవుతుంది ఏ విధంగా ఎక్స్ప్లోర్డ్ అవుతుంది బేస్డ్ ఆన్ దాట్ ఇట్ ఈస్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ అయితే ఏమైనా అబ్జర్వ్ చేశారు ఎవరైతే వాల్కెన్ మీద స్టడీ చేసే వాళ్ళు ఉంటారో సైంటిస్ట్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు దాట్ దాట్ ఎరప్షన్స్ అకార్డ్ ఆన్ ఏప్రిల్ టెన్త్ ఎనర్జిటిక్ ఎనఫ్ ఫర్ ద ఫ్లూమ్స్ టు బి రికార్డెడ్ అట్ హైట్ ఆఫ్ ట్వంటీ కిలోమీటర్స్ పక్కన పిక్చర్ లో చూడండి మనకి ఏవైతే వాల్కెన్ నుంచి ఫ్లూమ్స్ వస్తున్నాయి అవి ఎంత దూరం వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయి అంటే అప్ టు ట్వంటీ కిలోమీటర్స్ అబౌవ్ ద అర్త్ సర్ఫీస్ ఎర్త్ సర్ఫీస్ నుంచి పైకి ట్వంటీ కిలోమీటర్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది బై ద మల్టీ యాంగిల్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ నాసాస్ టెరా సాటిలైట్ నాసా తలకి టెరా సాటిలైట్ లో ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్ చేస్తూ దే హౌండ్ దేజెస్ ఆఫ్ దాట్ ఈవెన్ ద నాసాయిస్ హౌండ్ ఎవిడెన్స్ ఫర్ దంట్రీ ఆఫ్ సల్ఫేట్ ఏరోజల్ పార్టికల్స్ ఏరోజల్ అంటే ఏం దే ఆర్ టైనీ పార్టికల్స్ దే మే బి లిక్విడ్ ఫార్మ్ లో ఉండొచ్చు సాలిడ్ ఫార్మ్ లో ఉండొచ్చు విచ్ ఇస్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్ దే ఆర్ నోన్ ఏరోజల్ పార్టికల్స్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఏరోజల్ అంటున్నారు సల్ఫేట్ ఏరోజల్ పార్టికల్స్ ఓకే సల్ఫ్యూరిక్సిడ్స్ లాంటివి ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద అర్త్ అట్మాస్ఫియర్ మనకి అర్త్ అట్మాస్ఫియర్ తెలుసు కదా మీకు ట్రోపోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్ మీసోస్ఫియర్ థర్మోస్ఫియర్ ఇలా పైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్పియర్ మనకి లేయర్స్ మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఎంటర్ అయింది అని చెప్తున్నారు సెకండ్ లేయర్ అంటే ఎక్కడ స్ట్రాటోస్ఫియర్ వరకు కూడా ఇది ఎంటర్ అయిందని చెప్తున్నారు సైంటిస్ట్ వాచ్ క్లోజ్లీ ఫర్ ఎమిషన్స్ రీచింగ్ ద రిలేటివ్లీ డ్రై స్ట్రాటస్ఫీర్ స్ట్రాటస్ఫియర్ ఏ విధంగా ఉంది డ్రైగా ఉంటుంది స్ట్రాటోస్ఫియర్ కింద ఉన్న లేయర్ ఏదైతే ట్రోపోస్ఫియర్ ఉందో అది ఎలా ఉంటుంది వెట్ గా ఉంటుంది క్లౌడ్స్ అవన్నీ మనకి ఉంటూ ట్రోపోస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు కూడా అందులో మనకి మాయిశ్చర్ ఉంటుంది దానివల్ల అదంతా కూడా వెట్ గా ఉంటుంది స్టాటాస్ఫియర్ ఏదైతే ఉందో అది మనకి డ్రైగా ఉంటుంది ఓకే ఎప్పుడైతే వెట్ గా ఉంది అంటే రీజన్ ఏంటి ఇప్పుడు ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ది గెట్ స్టిక్ అవ్వద్దు పైకి ట్రావెల్ అవ్వకుండా వెట్ గా ఉంది కాబట్టి మోస్ట్లీ అక్కడే ఉండిపోవడానికి చూస్తాయి అవి ఓకే దీనివల్ల ఏమవుతుంది దే విల్ బి ట్రావెలింగ్ టు లాంగ్ డిస్టెన్సెస్ సో అక్కడి నుంచి ఇండియా వరకు రావడానికి కారణం అది ఓకే ద మోస్ట్ సిగ్నిఫికెంట్ క్లైమేట్ ఇంపాక్ట్స్ ఫ్రమ్ వాల్కానిక్ ఇంజంక్షన్స్ ఇన్ టు ద స్ట్రాటస్ఫియర్ కమ్ ఫ్రమ్ ద కన్వర్షన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఐ హల్రెడీ టోల్ యూ మోస్ట్ ఇంపాక్ట్ ఏంటిది ఇలా అవ్వడం వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్ నుంచి అవి సల్ఫ్యూరిక్ యాసిడ్ లా అవుతుంది మళ్ళీ రెయిన్ ఫామ్లో అవన్నీ మళ్ళీ కిందకి రీచ్ అవుతాయి ఓకే అయితే దీనివల్ల ఏమవుతుంది ఎప్పుడైతే ఈ ఆరోజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయో సోలార్ రేడియేషన్ లైక్స్ ఇప్పుడు ఇది ఎర్త్ ఉంది సన్ నుంచి వచ్చే రేస్ డైరెక్ట్గా వస్తే ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ మధ్యలో ఈ లేయర్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది దే విల్ బి రిఫ్లెక్టింగ్ బ్యాక్ ద రేస్ సన్ రేస్ ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఎక్కువ హీట్ అనేది కింద ఎర్త్ కి రీచ్ అవ్వదు దాని వల్ల ఏమవుతుంది మొత్తం గ్లోబల్ టెంపరేచర్ అయితే ఏదైతే ఉందో దాని మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే వన్ సెకండ్ నవ్ యాజ్ ఐ యూ ఏమవుతుంది రిఫ్లెక్షన్ అవడం వల్ల ఎర్త్ మీదకి మొత్తం టెంపరేచర్ అంతా కూడా సోలార్ రేడియేషన్ కిందకి రీచ్ అవుతుంది దానివల్ల గ్లోబల్ టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఎంతవరకు తగ్గచ్చు అని చెప్తున్నారు జీరో పాయింట్ టూ సెవెన్ డిగ్రీస్ వరకు కూడా తగ్గొచ్చు నెక్స్ట్ లాస్ట్ సాఫ్ట్వేర్ హ్యాస్ డెలివర్డ్ అరౌండ్ జీరో పాయింట్ సిక్స్ టు జీరో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ టు జీరో పాయింట్ సిక్స్ టెరాగ్రామ్ ఆఫ్ సల్ఫ్యూ సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎన్ని ఎంత అది రిలీజ్ చేసింది ఇప్పటివరకు ఈ వాల్కెనో కెరప్షన్ ఏదైతే జరుగుతుందో అక్కడ నుంచి జీరో పాయింట్ ఫోర్ టు జీరో పాయింట్ సిక్స్ టెరాగ్రామ్ ఇన్ టు అప్పర్ అట్మాస్ఫియర్ విచ్ ఇస్ హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ ఆఫ్టర్ శాటిలైట్ ఇప్పటి నుంచి అయితే సాటిలైట్స్ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాయో ఈ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టినందుకు ఈ ట్వంటీ సెంచరీ సెంచురీ మిడ్ నుంచి మనం ఏదైతే అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టామో ఇప్పటివరకు కూడా ఇంత హైయెస్ట్ ఎవర్ వరకు కూడా వెళ్ళింది లేదు దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ బీయింగ్ వెంటెడ్ అవుట్ బై ద వాల్ కెన్ నో గుడ్ ఇంక్రీజ్ ఇఫ్ ద ఎరప్షన్స్ కంటిన్యూ ఇంకా ఎరప్ట్ అవుతూనే ఉంది కంటిన్యూ అవుతుంది అంటే అది రిలీజ్ చేసే సల్ఫర్ డయాక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏం చెప్తున్నారు కంక్లూషన్ గా మనం మోడరేట్ ఎరప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ యూజువల్లీ ఫార్ గ్రేటర్ ఇన్ నంబర్ దాన్ హ్యూజ్ అరప్షన్స్ అండ్ కుడ్ హ్యావ్ ఏ గ్రేటర్ అక్యుములేటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు ఇది పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే అంత పెద్ద ఎక్స్ప్లోజన్ కాదు ఇది ఒక మోడరేట్ లెవెల్లో ఉంది బట్ ఇలా ఒకటి 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 మోడరేట్ ఎరప్షన్స్ జరగడం వల్ల ఏమవుతుంది వెన్ యూ సీ దెమ్ క్యూములేటివ్లీ మనకి పెద్దగా అయ్యేదానికన్నా ఇలా కొంచెం కొంచెంగా అయ్యేవి అన్ని కలిపితేనే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది దీనివల్ల అంటే మే దే మే బీ మోడరేట్ బట్ క్యుములేటివ్గా చూస్తే అన్ని ఒకేసారి చూసేటప్పటికి ఇట్ హాస్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్రెష్ వాటర్ ఈస్ టర్నింగ్ సాల్టియర్ అంటే ఏంటి ఫ్రెష్ వాటర్ ఏదైతే మనం డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఇప్పుడు మనం బాథింగ్కి అవన్నీ ఏదైతే యూజ్ చేస్తున్నాం విచ్ ఇస్ నాట్ సాల్ట్ ఓకే అదంతా ఏమవుతుంది సాల్టియర్ గా మారిపోతుంది ఇఫ్ యూ కన్సిడర్ ద ఎర్త్ సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్ లో ఏమవుతుంది మనకి సెవెంటీ పర్సెంట్ అన్నది మనకి వాటర్తో కవర్ చేయబడి ఉంది బట్ ఆ సెవెంటీ పర్సెంట్ లోని వెరీ మైనట్ పర్సెంట్ ఇస్ ఫ్రెష్ వాటర్ ఓకే మిగతా అంతా కూడా మనకి ఓషన్స్ అండ్ సీస్ లోనే ఉంది ఏదైతే ఫ్రెష్ వాటర్ ఉందో అది కూడా మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేషి ఇంకా దాని తర్వాత రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ లో ఉంది వెరీ ఫ్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్స్ లేక్స్ అండ్ పాండ్స్ ఓకే సో ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ లో కానివ్వండి రివర్స్ లో ఏదైతే ఫ్రెష్ వాటర్ ఉందో అదంతా ఏ విధంగా అవుతుంది సాల్ట్ ఇయర్గా గా మారిపోతుంది సాల్ట్స్ అన్నవి ఎక్కువ అయిపోతున్నాయి ఓకే ఇంట్రొడ్యూసింగ్ సాల్ట్ ఇన్ టు దైర్న్మెంట్ సాల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దిస్ ఇస్ యాక్టివిటీ మనం హ్యూమన్స్ యాడ్ చేయడం వల్ల సాల్ట్ అన్నది కూడా ఎక్కువ అవుతుంది ఫర్ డి ఐసింగ్ రోడ్స్ ఫర్టిలైజింగ్ ఫామ్ ల్యాండ్స్ అండ్ అదర్ పర్పజెస్ మనం ఫామ్స్ ని ఫర్టిలైజ్ చేయడానికి సాల్ట్స్ యూజ్ చేస్తున్నాము రోడ్ మీద ఏదైతే ఐస్ ఉంటుందో దాన్ని డిఐసింగ్ చేయడం కోసం రోడ్స్ మీద అవి యూజ్ చేస్తారు ఓకే దీస్ ఆర్ రిలీజింగ్ టాక్సిక్ కెమికల్స్ దట్ పోస్ థ్రెడ్ టు ఫ్రెష్ వాటర్ సప్లై సిస్టమ్ ఓకే దీన్ని ఏమంటారు ఇలాగా సాల్ట్స్ ని ఫ్రెష్ వాటర్ యాడ్ చేయడానికి ఫ్రెష్ వాటర్ శాలనైజేషన్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు ఇట్ హ్యాస్ వెరీ నెగిటివ్ ఎఫెక్ట్స్

ద రీసెర్చ్ క్లెయిమ్డ్ దట్ అండ్ ఇంక్రీస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అనే గ్లోబల్ స్కేల్ పెసాయిక్ రివర్ ఇన్ న్యూ జర్సీ హ్యాడ్ టర్న్ సాల్ట్ ఇన్ థర్టీ ఇయర్స్ సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు ఏం చెప్తున్నారు ఏదైతే పెసాయిక్ రివర్ ఉందో న్యూ జెర్సీలోని విత్ ఇన్ థర్టీ ఇయర్స్ టర్న్డ్ ఇన్ టు సాల్ట్ ఇయర్ నెక్స్ట్ ఇలాగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ శాలినైజేషన్ సిండ్రోమ్ ఉందని చెప్పాను దానికి రీజన్స్ ఏంటి అసలు ఇలా జరగడం కారణం ఏంటి అంటే ఒకటి రోడ్ సాల్ట్స్ డిఐసింగ్ కోసం ఏవైతే సాల్ట్స్ యూజ్ చేస్తున్న రోడ్స్ మీద అవి హ్యూమన్ యాక్సలరేటెడ్ వెదరింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాక్స్ అండ్ సాయిల్స్ ఓకే మనం ఏదైతే వెదరింగ్ చేస్తున్నామో లైక్ విచ్ వీఆర్ బ్రేకింగ్ డౌన్ రాక్స్ కన్వెట్స్ సాయిల్స్ అవన్నీ మనం ఏవైతే మన ఇంటర్ఫరెన్స్ వల్ల జరుగుతున్నాయో వాటి వల్ల సీ లెవెల్ రైజ్ అండ్ సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ సీ లెవెల్ అనేది రైజ్ అవ్వడం వల్ల సీ లెవెల్ ఎలా పెరుగుతుంది గ్లేషియర్స్ చాలా ఫ్రెష్ వాటర్ దే ఆర్ మెల్టింగ్ మెల్ట్ అయ్యి సీ వాటర్లో కలుస్తున్నాయి దానివల్ల సీ లెవెల్ పెరుగుతుంది అండ్ సాల్ట్ వాటర్ అన్నది ఎక్కువ అవుతుంది ఎవాపరేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ అయాన్స్ ఫ్రమ్ హైడ్రోలాజికల్ మాడిఫికేషన్స్ అండ్ క్లైమేట్ డిస్టర్బెన్స్ ఆఫ్ వెజిటేషన్ అండ్ లోకల్ గ్రౌండ్ వాటర్ హైడ్రాలజీ దీనివల్ల ఉండే ఇంపాక్ట్ ఏంటి గ్రౌండ్ వాటర్ హ్యాస్ బీన్ శాలినైజ్డ్ బై రోడ్ సాల్ట్స్ ఓవర్ హండ్రెడ్ ఇయర్స్ ఇన్ ద యూఎస్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నారు ఓవర్ ఎపీరియడ్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా కూడా సాలినైజ్ అయిపోయింది సాల్ట్ క్యాన్ బి రిటైన్ ఇన్ వాటర్ షెడ్స్ ఓవర్ టైమ్ ఇన్ సాయిల్స్ అండ్ గ్రౌండ్ వాటర్ సాల్ట్ ఏమవుతుంది గ్రౌండ్ వాటర్ లో ఇఫ్ ఇట్ ఎంటర్స్ టు ద్రౌండ్ వాటర్ ఇట్ విల్ బి స్టేయింగ్ దేర్ ఫర్ ఇయర్స్ టుగెదర్ చాలా ఎక్కువ టైం పడుతుంది అది ఈవెన్ ఇఫ్ ద యూజ్ ఆఫ్ రోడ్ సాల్ట్ యూజ్ ఇస్ బ్రాడ్ డౌన్ ఇన్ కేస్ మీరు ఈ రోడ్ సాల్ట్ అనేది దీని వల్ల అవుతుంది కదా అని దాన్ని యూస్ తగ్గించినా కూడా దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి దాన్ని తగ్గించడానికి చాలా యూస్ పడుతుంది దీనివల్ల గ్లోబల్గా రిస్క్ ఏంటి అంటే అప్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మిలియన్ పీపుల్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ ఆర్సనిక్ ఇన్ గ్రౌండ్ వాటర్ విచ్ కెన్ ఆల్సో బీ మొబిలైజ్డ్ బై సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ ట్రూషన్ ప్రైమర్లీ ఇన్ ఏషియా సో ఏమవుతుంది ఆర్సనిక్ కంటెంట్ అన్నది కూడా పెరిగిపోతుంది గ్రౌండ్ వాటర్లోని బికాస్ ఆఫ్ దిస్ ఓకే నెక్స్ట్ ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది సెవెంటీ ఫైవ్ పర్ సెవెన్ వన్ సెకండ్ సారీ ఇండియాలో ఏ విధంగా ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ గ్రౌండ్ వాటర్ ఈజ్ కంటామినేటెడ్ విత్ నైట్రేట్ ఫ్లోరైడ్ అండ్ ఆర్సనిక్ సో ఏమైంది ఇండియాలోని మోర్ దాన్ ఫిఫ్టీ అంటే చూడండి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్లోనే ఆల్రెడీ అది పొల్యూట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఇన్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ డిస్ట్రిక్స్ ఇన్ ఎయిటీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫౌండ్ బి సెలైన్ అకార్డింగ్ టు ఎస్ఓయి ఫిగర్స్ అకార్డింగ్ టు ఎస్ఓఈ ఫిగర్స్ నియర్లీ ఎయిటీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నవి సెలైన్ గా తయారయ్యాయి అండ్ ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్ ఎందువల్ల ఇలా సాల్ట్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనకి ఏమవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి బీపీ అవన్నీ బ్లడ్ ప్రెషర్ రేజ్ అవడం హైపర్ అవన్నీ కూడా జరుగుతాయి సో ఇట్ వీస్ ఇట్ బికెమ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ఫార్మింగ్ లెట్ సాల్ట్ వాటర్ ఇన్ఫ్యూషన్ గ్రౌండ్ వాటర్ని ఎప్పుడైతే ఎక్కువగా డిప్లీట్ చేసేస్తున్నారో ఫర్ ఫార్మింగ్ పర్పస్ దీనివల్ల ఏమవుతుంది సాల్ట్స్ అనేవి ఇంక సాల్ట్ ఇంకర్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది దీనికోసం పోనీ వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే ఇలా అవుతుంది కదా ఇంకేమైనా సోర్స్ నుంచి మనం వాటర్ తీసుకుని తాగుదామా అంటే దేర్ ఆర్ నో మచ్ ఆల్టర్నేటివ్స్ ఎందుకంటే ఏ సోర్సెస్ ఉన్నాయో అన్ని కూడా మనం సెలైన్ చేసేస్తున్నాం ఆల్మోస్ట్ నెక్స్ట్ అండర్మైనింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఎల్ లెస్ అది దీని కానీ తక్కువగా చూస్తే ఏం జరుగుతుంది మనకి ఫ్రెష్ వాటర్ అన్నది ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ ఫ్రెష్ వాటర్ విచ్ వీ నీడ్ ఫర్ ఆర్ సర్వైవల్ మన హెల్త్ కి ఏదైతే మంచిదో అటువంటి ఫ్రెష్ వాటర్ అన్నది మాత్రం మనకి దొరకదు ఎందుకు దాని బయలాజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్రెడీ చేంజ్ చేసేసాం సో అది ఫ్రెష్ వాటర్ అయినా కూడా అవి తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ లేదు కానీ లాసే ఉంటుంది ద నెక్స్ట్ టాపిక్ ఇస్ బ్యాట్ విత్ స్టిక్కీ డిస్క్స్ ఓకే ఇది ఒక న్యూ బ్యాట్ ని న్యూ బ్యాట్స్ పీసెస్ ని కనుగొన్నారు ఎక్కడ ఇది మనకి మేఘాలయాలోని ఇది ఏంటి అంటే దీని ఏవైతే లెగ్స్ దగ్గర ఇక్కడ ఉన్నాయి కదా వింగ్స్ దగ్గర అవన్నీ ఏ విధంగా ఉన్నాయి స్టిక్కీగా ఉంటాయి స్టిక్కీ డిస్క్ ఓకే ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ ట్వెల్లింగ్ ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది బ్యాంబూ ట్రీస్ దగ్గర ఎక్కువగా ఇవి ఉన్నాయి అంటే ఈ స్టిక్కీ డిస్క్స్ ఉన్న బ్యాట్స్ ఇవి ఓకే వీటితో తీసుకుంటే ఇప్పుడు మొత్తం ఫ్లయింగ్ మెంబర్స్ కౌంట్ ఎంత అవుతుంది మన కంట్రీలో ఉన్నవి వన్ థర్టీకి రీచ్ అయ్యింది ఎక్కడ దీన్ని ఎక్కువ లొకేట్ చేశారు అంటే దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైలాడ్ ఏరియా నియర్ ద నాంగ్కిలం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ ఇట్ ఈస్ థౌజండ్ కిలోమీటర్ వెస్ట్ టు ఇట్స్ నియరెస్ట్ నోన్ హ్యాబిటెట్ ఇన్ మ్యాన్మార్ చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది ప్యాస్ టోల్ యూ విట్ థమ్ దగ్గర ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్క్ షేప్ లో ఉన్నాయి అండ్ ఇట్ లుక్స్ ఇన్ ఆరెంజ్ కలరేషన్ ఓకే అయితే ఈ న్యూలీ రికార్డెడ్ బ్యాట్ ఏదైతే ఉందో దీన్ని బ్యాంబూస్ లోనే ఇది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కనుగొన్నారు ఏంటి దీస్ బ్యాంబూ వెల్లర్స్ ఎక్కువగా బ్యాంబూ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఇవి ఎక్కువగా ఉన్నాయి దీని స్కల్ ఏదైతే ఉందో ఇది ఫ్లాట్ అండ్ గా ఉంది అండ్ ప్యాడ్స్ ఎది అంటే పట్టుకోగానే గా టచ్ అయ్యే విధంగా అనమాట దీనివల్ల ఏమవుతుంది ఇవి ఎక్కడెక్కడ కావాలంటే అవి క్రాల్ చేసుకుంటూ పైకి వెళ్ళడానికి అనమాట యాజ్ ది ఫీట్ ఏదైతే ఉందో అవి వాటిని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి స్టిక్కీ ప్యాడ్స్ కాబట్టి ఓకే ఎక్కువగా ఎక్కడ ఇవి కనిపించాయి మనకి సదన్ చైనా వియట్నాం థాయిలాండ్ అండ్ మ్యాన్మార్ ఓకే నెక్స్ట్ ఇవి వీటికి స్టికీ ప్యాడ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అవి చిన్న చిన్న స్పేసెస్లో నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా స్మూత్ సర్ఫేస్ నుంచి అయినా అవి జారుతూ వెళ్ళిపోగలుగుతాయి ఎందుకంటే అవి జా స్టిక్స్ ఎలా ఉంటాయి మనకి స్ట్రెయిట్గా అలా ఉంటాయి బట్ ఇవి జారవు ఎందుకంటే వాటికి స్టికీ ప్యాడ్స్ ఉండడం వల్ల అవి ఈజీగా క్రాల్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోగలుగుతున్నాయి సో ఇప్పుడు ఈ డిస్క్ ఫూటెడ్ బ్యాట్ రావడం వల్ల మేఘాలయాలో బ్యాట్ కౌంట్ ఎంతకి పెరిగింది సిక్స్టీ సిక్స్ కి పెరిగింది

ఏమంటారు మీరు దాన్ని గుర్తించకండి ఫార్మల్ గా గుర్తించొద్దు ఓకే దాట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్ విచ్ వీ ఆర్ డిజైరింగ్ టు హ్యావ్ ఆ కంట్రీ మాకు మిలిటరీ రూలింగ్ వద్దు మాకు సో యూ డోంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఫార్మలీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అయితే మ్యాన్మార్ లోని షాడో గవర్నమెంట్ ఏం చెప్పారు సౌత్ ఏషియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆసియా కండక్ట్ చేస్తున్నారు కదా దానికి వస్తామని చెప్పి మిలిటరీ ని పిలవద్దు వాళ్ళని రికగ్నైజ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట జుంతా లీడర్ మిన్ ఆంగ్

అయితే ఆసియాన్ కోసం మనం చూద్దాం ఆసియాన్ అంటే ఏంటి ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆర్ ఆసియా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇన్ బ్యాంకాక్ థాయిలాండ్ విత్ ద సైనింగ్ ఆఫ్ ద ఆసియన్ డిక్లరేషన్ దీన్ని ఇంకొక పేరు ఏంటి బ్యాంకాక్ డిక్లరేషన్ అని కూడా అంటారు ఓకే ఎవరెవరు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న ఫౌండింగ్ కంట్రీస్ ఎవరెవరు ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సింగపూర్ అండ్ థాయిలాండ్ పక్కన ఉన్న మ్యాప్ లో మీకు అన్ని కంట్రీస్ తాలూకా లొకేషన్ అనేది కనిపిస్తుంది Bruni Darsalam then joined on 7th. నైన్ సెవెన్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ సో దీస్ ఆర్ ద ఫౌండింగ్ కంట్రీస్ వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు జాయిన్ అయ్యారు బ్రూని ఆ తర్వాత వియట్నామ్ ఆ తర్వాత లావోపీడియా తర్వాత మ్యాన్మార్ అండ్ తర్వాత కంబోడియా ఓకే ఇవన్నీ కూడా తర్వాత జాయిన్ అయిన కంట్రీస్ సో మీరు రెండు సెపరేట్ గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫౌండింగ్ ఏంటి తర్వాత జాయిన్ అయిన ఏంటి అని టోటల్ గా ఏమేమి ఉన్నాయో అవి కూడా నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకే సో టోటల్ గా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు టెన్ మెంబర్స్ ఉన్నారు యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆసియాన్ ఓకే ఇండియా ఇందులోని మెంబర్ కాదు మెయిన్ పర్పస్ ఏంటి ఇది అసలు ఏ పర్ప ఇది నేమ్ ఏంటి ఆప్షన్ సెటప్ చేయడానికి మెయిన్ ఏంటి టు యాక్సలరేట్ ద ఎకనామిక్ గ్రోత్ సోషల్ ప్రోగ్రెస్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ద రీజియన్ త్రూ జాయింట్ ఎండివర్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ పార్ట్నర్షిప్ ఓకే ఎకనామిక్ గ్రోత్ కావాలి సోషల్ ప్రోగ్రెస్ కావాలి కల్చరల్ డెవలప్మెంట్ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ట్రేడ్ ఒకటే బెనిఫిట్ అవ్వడానికి కాదు వాళ్ళు సోషల్ ప్రోగ్రెస్ అండ్ కూడా ఉండాలి కల్చరల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి ఓకే వాటి కోసం వీళ్ళు కలిపి ఒకళ్ళు ఒకళ్ళు పార్ట్నర్షిప్గా వర్క్ చేసుకోవాలి దేనికోసం ఫర్ ఏ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ కమ్యూనిటీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఓకే నెక్స్ట్ రీజనల్ పీస్ వాళ్ళ మధ్యన వాళ్ళ గొడవలు రాకుండా ఫ్రెండ్లీగా ఉండడం కోసం రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ కోసం అండ్ రెస్పెక్ట్ ఫర్ జస్టిస్ అండ్ రూల్ ఆఫ్ లా ఇన్ రిలేషన్షిప్ అమాంగ్ కంట్రీస్ ఓకే అంటే ఒకే దగ్గర ఉంటున్నారు నైబరింగ్ కాబట్టి దే వాంట్ లివ్ టుగెదర్ గొడవలు ఏవి వాళ్ళ మధ్యన లేకుండా పీస్ఫుల్ గా ఉండడం కోసం ఓకే నెక్స్ట్ దే వాంట్ టు ప్రమోట్ యాక్టివ్ కొలాబరేషన్ అండ్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఏ విషయాల్లో అయితే వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ఉందో ఎకనామిక్ కానివ్వండి సోషల్ కల్చరల్ ఏ విషయంలో అయినా ఎక్కడైతే వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ఉందో దే వాంట్ టు షేర్ ద టెక్నాలజీ దే వాంట్ టు షేర్ ద నాలెడ్జ్ ఒకరికొకరు కొలాబరేట్ అవుతూ ఒకరికొకరు హెల్ప్ అవుతూ దే వాంట్ టు గ్రో టుగెదర్

నెక్స్ట్ టు ప్రమోట్ సౌత్ ఏషియ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ఎడ్యుకేషన్ వైజ్ గా కూడా టు మెయింటైన్ క్లోజ్ అండ్ బెనిఫిషియల్ కోఆపరేషన్ విత్ ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఆర్గనైజేషన్ ఏవైతే రీజనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయో వాటిలో వీళ్ళు ఆల్రెడీ మెంబర్స్ గా ఉంటే యూజింగ్ దెమ్ కోఆపరేషన్ కోఆపరేట్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ అందులో నుంచి దే వాంట్ రీప్ ద బెనిఫిట్స్ వేర్ దే హ్యావ్ వర్కింగ్ ఫర్ సేమ్ ఎయిమ్ అండ్ పర్పజెస్ ఇవేంటంటే అక్కడ ఏ కంట్రీస్ ఇప్పటి వరకు నేను ఆసియన్ కోసం చెప్పాను ఆ కంట్రీస్ గురించి ఓకే లిస్ట్ ఐ ద కంట్రీ నేమ్ వాటి క్యాపిటల్ ఏంటి అక్కడ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి కరెన్సీ ఏంటి అన్నది ఓకే బ్రూనీలో తీసుకుంటే క్యాపిటల్ ఏంటి బందార్ సేరీ లాంగ్వేజ్ ఏంటి మలాయ్ కరెన్సీ ఏంటి బ్రూనీ డాలర్ ఇదే విధంగా కంబోడియా కోసం ఇచ్చాను ఇండోనేషియా కోసం ఇచ్చాను లావోపీడియార్ మలేషియా మ్యాన్మార్ మీరు ప్రతి కూడా లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి కరెన్సీ గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ లైక్ ఎన్ని మొత్తం కంట్రీస్ ఉన్నాయి అన్ని కంట్రీస్ నేర్చుకోవాలంటే కష్టం బట్ ఇలా ఏమన్నా కరెంట్ అఫేర్స్ లో ఏమైనా టాపిక్స్ అనుకోండి ఇలా టెన్ కంట్రీస్ ఒకసారి ట్వంటీ కంట్రీస్ ఒకసారి నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఓకే అండ్ దీస్ ఆర్ ద అదర్ కంట్రీస్ ఫిలిప్పీన్స్ సింగపూర్ అండ్ థాయిలాండ్ వియట్నామ్ సో దీస్ ఆర్ ద కంట్రీస్ ఇఫ్ యు సీ ద లొకేషన్ ఫస్ట్ మనకి మ్యాన్మార్ వచ్చింది ఇక్కడ థాయిలాండ్ వచ్చింది వియాట్నాం లావోస్ కంబోడియా బ్రూనీ సింగపూర్ మలేషియా ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఇందులో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఏ కంట్రీకి ఏ కంట్రీ బార్డర్ అవుతుందో చూసుకోండి లైక్ సే ఇఫ్ యూ టేక్ మ్యాన్మార్ ఇక్కడ మియాన్మార్ కి లావోస్ టచ్ అవుతుందా లేదా వియత్నాం టచ్ అవుతుందా లేదా కంబోడియా టచ్ అవుతుందా లేదా థాయిలాండ్ టచ్ ఏ కంట్రీస్కి ఏ కంట్రీస్ బౌండరీగా ఉన్నాయి అవి కూడా మీరు చూసుకోండి ఓకే థ్యాంక్ యూ దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద క్లాసెస్ you can contact them.